హైదరాబాద్లో భారీ వర్షం మరోసారి ముంచెత్తింది రెండు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు భారీ వర్షం అందులోనూ సాయంత్రం వేళ కావడంతో వాహనదారులు నరకయాతను అనుభవించారు హైదరాబాద్ దీని సాయంత్రం ఒక్కసారిగా సముద్రంలో మారింది హఠాత్తుగా దంచి కొట్టిన వానతో భాగ్యనగరం చిరుటాకుల వణికిపోయింది ఓవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా నగరం నరుమూలలా రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది ఉరుముల మెరుపులతో కూరిసిన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి రోడ్లు జలాశయాల్లో మారాయి హైదరాబాద్ నడుబొడ్డున ఉన్న సెక్రటరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇటు కూకట్పల్లి నుంచి అటు ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రెండు గంటల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏ రేంజ్లో దంచుకుట్టిందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో రెండు గంటల పాటు కురిసిన వర్షంతో ఎటు చూసినా నీళ్లే కనిపించాయి అడుగు తీసి అడిగి వేయాలంటే హడలిపోయారు జనం ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజనికిపోయారు అందులోనూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది భారీ వర్షంతో ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది వాహనదారులు నరకయాతన అనుభవించారు ముఖ్యంగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాహనదారుల పరిస్థితి వర్ణాక్తమని చెప్పొచ్చు దీంతో అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు భారీ వర్షంతో హైదరాబాద్ యాకత్పురాలో ఓ పాతభవనం కూలిపోయింది లంగర్ హౌస్లో లో పిడుగుపాటుతో నాలుగు వందల షాహీ కుతుబ్షాహి మసీద్కు చెందిన ఓ గోపురం కూలిపోగా మిగతా ప్రాంతంలో పగుళ్లు వచ్చాయి నాంపల్లి యుస్ఫిన్ దర్గాలో లోతు నీరు నిలిచిపోయింది అత్తాపూర్లో పిడుగుబాటుతో ఓ వ్యక్తి అదృష్టశాతం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ఇళ్లలోకి భారీగా నీరు చేరింది మూసీకి భారీగా వరద నీరు వస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు అటు ముసారాంబాగ్ చాదర్ఘడ్ ప్రాంతాల్లో మూసీ వరద రోడ్లపైకి ప్రవహిస్తోంది ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు మొత్తంగా నగరవాసులు ఉదయం కాస్త ఉపశమనం పొందామనుకునే లోపే సాయంత్రానికి భారీ వర్షం ఒక్కసారిగా దంచుకొట్టింది ఫలితంగా రెండు గంటల్లోనే హైదరాబాద్ సముద్రాన్ని తలపించింది